ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా వైరస్ మన భారతదేశంకు ప్రబలడంతో రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ వలన ఆకలితో అలమటిస్తున్న విజయనగరం శృంగవరపు కోటలి నిరుపేదలకు ఆర్థికంగా వెనుకబడిన నిరుపేదలకు తమ వంత సాయంగా తెలుగుదేశం పార్టీ నాయకుడు చక్క కిరణ్ కుమార్ నిత్యోసర సరుకులను స్థానిక తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యురాలు కోల్ల లలిత కుమారి చేతుల మీదుగా 250 కుటుంబాలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిఎస్ నాయుడు, బీసెట్టి అరుణ, అనకాపల్లి శ్యామలత, మోపాడ మరియదాస్, బుగత వెంకటేశ్వర్లు, మల్లేశ్వరరావు, సాయిరాం, వాసు, రమేష్, రాజు, నాయుడు, చెల్లయ్య, రమణ, చిన్నబాబు, స్థానిక టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. నా చేతుల ద్వారా నా కష్టార్జితం ఒక 250 కుటుంబాలకి నిత్యావసర సరుకులు సాయం చేయడం నాకు చాలా ఆత్మసంతృప్తినిస్తుందండి. ఇవాళతో ఇది మూడో టర్మ్ కంప్లీట్ చేయడం జరిగింది. టోటల్గా ఇవాళకి 700 కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించగల అవకాశం ఆ భగవంతుడు నాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అతి త్వరలోనే సాధ్యమైనంత వరకు ఇంకా కొంతమందికి ఇవ్వాలని ఆలోచన అయితే ఉందండి. దానికి భగవంతుడు నాకు సాయం చేయ సగు సాట్పాటు అందించవలసిందిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను. ప్రజలు కూడా ఈ కరోనా విషయంలో కొంచెం జాగ్రత్తగా మసింది. లాక్డౌన్ ఏదో కొన్ని సడలింపులు ఇచ్చారు కదా అని చెప్పేసి పిచ్చలవేడిగా రోడ్డు మీద రాకుండా తగు జాగ్రత్తలు పాటించవలసిందిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా ప్రజలు ప్రతి రూపాయిని కూడా చాలా జాగ్రత్తగా వాడుకోమని నేను సలహా ఇస్తున్నానండి. ఎందుకంటే ఈ సమస్య మనకి ఎంతకాలం ఉంటుందో దాని మీద ఖచ్చితమైన అవగాహన అంటే ఎవరికీ లేదు. కాబట్టి మన ఖర్చులను తగ్గించుకొని ఉన్నంతలో జాగ్రత్తగా ఉండి శుభ్రత పాటిస్తూ భౌతిక దూరం పాటిస్తూ తగు జాగ్రత్త తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను.